టాలీవుడ్ లో మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కొంతమంది హీరోలు పెళ్లిళ్లు చేసుకోగా ఈ ఏడాది కూడా పెళ్లిళ్లు ఇంకా చాలానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొన్న సింగర్ సునీత రెండో పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టగా తాజాగా కమెడియన్ హర్ష కూడా పెళ్లి వార్తతో వైరల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్ష ఒక ఇంటివాడు కాబోతున్నాడని, ఇప్పటికే అతని ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిందని, ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారని ఇలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే వైవా హర్ష అక్షర అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఈ జంట. పైగా ఈ వేడుకకు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇంతకీ హాజరైన ఆ ప్రముఖులు ఎవరంటే సాయిధరమ్ తేజ్, అలాగే మెగా డాటర్ సుస్మిత కూడా నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నారు. ఆమె భర్త విష్ణు ప్రసాద్ కూడా ఈ వేడుకకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సిరీస్ లో హర్ష నటిస్తున్నాడు కాబట్టి వారు వచ్చారు అనుకోవాలేమో. ఇక ఇప్పుడు నవ్వుతూ అందరినీ నవ్వించే హర్షతో చాలా మంది సన్నిహితంగానే ఉంటారు కాబట్టి మిగిలిన కమెడియన్స్ అండ్ చిన్న హీరోలు కూడా ఈ వేడుకకు వచ్చారు. వారిలో సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి హీరోలు ఉన్నారట. అయితే వైభవ హర్షది ప్రేమ వివాహమట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో చెబుతూ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. అక్షరనే తనకు ముందు ప్రపోజ్ చేసిందని, వెంటనే నేను ఒప్పుకున్నానని, 4 సంవత్సరాల పాటు మేమిద్దరం డేటింగ్ చేశామని, త్వరలో తాను జీవిత భాగస్వామి కాబోతుంది అని వైభవ హర్ష చెప్పుకొచ్చాడు. ఇక గత ఏడాదిలో ఓటీటీలో విడుదలైన సుహాస్ కలర్ ఫోటోలో వైభవ హర్ష కీలక పాత్రలో నటించాడు. హర్షకు వరుస ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆహాలో ఓ టాక్ షోకు వ్యాఖ్యాతగా కూడా హర్ష వ్యవహరిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.